సోదరుడు, ప్రజలంతా కోరే శ్రామికుడు. చంద్రబాబన్న బాటలో దేవి నేని ఉమరణిచేను, అభివృద్ధిని సాధించేను, స్వర్ణాంధ్ర సీమ చేసేను. ప్రగతి బాటలో వెళ్ళటూరు ఆదర్శ గ్రామంగా నిలిపేను, ప్రగతి బాటలో వెళ్ళటూరు ఆదర్శ గ్రామంగా నిలిపేను. పొలాలను సాగరు నీళ్లతో పచ్చగా చేసే, కొత్తెండిపోయి అల్లాడుతున్న జనాల గుండెల దాహం తీర్చే. ఏనాడు నీటి చుక్కను ఎరుగని బొందు చెరువును నిండుగా నింపే, అన్నదాతల కన్నీళ్లు తుడిచే దేవి నేని ఉమ సేవలు, ఆడపడుచులకు అన్నగా నిలిచెను చంద్రన్న పెళ్లి కానుకలు. చీకటి వీధిలో వెలుగులు నింపెను వెల్లిడి బల్బులు, అని గాలికి మన్ను అంటకుండానే సీసీబీటీ రోడ్డులు. ఎన్టీఆర్ వైద్య సేవలతో పేదల ప్రాణం కాపాడెను, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తో సంతోషంగా ఇంటికి చేర్చెను. రైతన్నలకు అండగా ఉండి రుణమాఫీ చేసి ఆదుకున్నవాడు, ఆడి పంటలకు ప్రాధాన్యత ఇచ్చి రైతులెందరికీ రుణాలు ఇచ్చే, కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉంది చంద్రన్న భీమ, వికలాంగులకు వృద్ధులకు ఆసరగా పెన్షన్లు ఇచ్చెను. సీఎంఆర్ ఫండ్స్ తో పేదల భారం తగ్గించెను, గూడు లేని నిరుపేదలకు ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు, విద్యార్థుల చదువులకు స్కాలర్షిప్లు అందించెను. ఆనందమయమే వెళ్ళటూరు పండుగ కానుకలందరి కందెను, సీమ తెచ్చిన చంద్రన్న వెంట దేవిని నడిచి అభివృద్ధిని సాధించేను, స్వర్ణాంధ్ర సీమ చేసేను. మేము ఇంటి సొంత ఖర్చులతో ఇల్లు నిర్మించినాం. ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎన్టీఆర్ ఇల్లు విడుదల చేశారు. మేము లోకల్ లీడర్లు కలుసుకున్నాం. కలిసిన అమ్మట్లోనే వాళ్ళు తీసుకెళ్లి ఉమా మహేశ్వర గారి దగ్గర ఇల్లు మొత్తం రన్నింగ్ చేశారు. మేము అమ్మట్లోనే బిల్లు పెట్టుకున్నాం, బిల్లు అమ్మట్లోనే అయ్యి మేము సంతోషంగా ఉన్నాం. మా సొంత ఇంటికి అలా నెరవేరినందుకు మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలి. చంద్రబాబు నాయుడు గారికి, ఉమా మహేశ్వర గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ గుండూరు మండలం మైలవరం నియోజకవర్గం, మాకు బంధు చెరువు కింద పట్టుచేమ నీళ్లు 4 కిలోమీటర్ల లైన్ పైప్ లైన్ వేపించి కరెంటు మోటార్ ద్వారా నీళ్ళు ఇచ్చారు. ఆ నీళ్ల వల్ల ఉరి బతికింది. మాకు నాగార్జున సాగర్ కాలం తీర్చిన తర్వాత సాగర్ జలాలు నవంబర్ నెలలో వచ్చిన దాఖలాలు, నవంబర్లో నీళ్ళు తీసుకొచ్చి మా ఊళ్ళో బంధు చెరువు, పనవడి చెరువు పంటలను కాపాడింది ఉమా మహేశ్వరరావు గారు. మా ఊరు డెవలప్మెంట్ విషయంలో ఇంతకుముందు వర్షాలు పడితే బురదల్లో ఇళ్లలోకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ మన దేవుడి ఉమా మహేశ్వరరావు గారు మా నియోజకవర్గంలో రెండవసారి గెలిచిన తర్వాత, ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి సీసీ రోడ్లు పోసి ఊరిని ఎంతో డెవలప్ చేసి గ్రామాన్ని మాకు చాలా మేలు చేసి ఉన్నారు. ఇంతకుముందు మేము మంత్రి గారి దగ్గరికి కానీ, ఎవరి దగ్గరికి కానీ, ఎమ్మెల్యే గారి దగ్గరికి కానీ వెళ్ళాలంటే మాకు ఏ సమస్య వచ్చినా కానీ పెద్ద నాయకులు తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు డైరెక్ట్గా కలవడానికి కానీ చేయడానికి కానీ మన ఉమా గారు అందుబాటులో ఉండి ఏ ప్రతి ఒక్క చిన్న నాయకుడు కూడా, చిన్న వ్యక్తి అయిన సామాన్యుడు కూడా గెలిచి కార్యకర్తలు కూడా కలిసి ఆయన చెప్పి బాధలు తెలిస్తే వెంటనే ఆయన దగ్గర సమస్యలాంటివి తీర్చడానికి ఎంతో అవకాశంగా అందుబాటులో ఉంటున్నారు. మళ్ళీ ఈ టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ గెలవాలని కోరుకుంటూ మేము చెప్తున్నాము. మా గ్రామ అభివృద్ధిని చూసిన తర్వాత ఇక ఏ గవర్నమెంట్కి ఓటేయకుండా మన తెలుగుదేశానికి ఓటేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మునపటి కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం గవర్నమెంట్ మాకు చాలా లాభాలు చేకూర్చింది. పసుపు కుంకాల కింద కూడా మాకు 10,000 వచ్చినాయండి. మా మునుపటి కంటే కూడా ఇప్పుడు డ్వాక్రా గ్రూపులు కూడా చాలా అభివృద్ధి పొందుతున్నాయి. చక్కగా లోన్లు ఇస్తున్నారు. ఆడవాళ్ళకు కూడా చాలా విలువ పెరిగిందండి. ఇదే గవర్నమెంట్ రావాలని మేము ఎంతో కోరుకుంటున్నాము. మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని మేము కోరుకుంటున్నాము. ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాము. మాకు 1,000 రూపాయలు పంచిన మా పెద్ద కొడుకులాగా చంద్రబాబు ఇస్తుంటే మాకు కొడుకోళ్ళు కూడా మాకు ఎంత సహాయం చేయలేరు. మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు చేదోడు వాదోడుగా ఉండి మాకు ఎన్నో సహాయాలు చేస్తా, మాకు ఎంతో మేలు చేస్తున్నాడు. మాకు మరి 1st తారీఖు నాడే పింఛను కరెక్ట్గా వస్తుంది.
పెన్షన్ తీసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్లో 200 ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయల ఇత్తనాలకి మాకు నెలవారీగా, ఈ చంద్రబాబు నాయుడు గారు ఉమా గారు మాకు చేసిన మేలులో మేము మర్చిపోలేము, మా గ్రామానికి ఎంతో అభివృద్ధి చెందినందుకు మేము ఎంతో సంతోషిస్తూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఉమా గారే గెలవాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చేతులెత్తి దండం పెడతా ఉన్నాడు. 1000 రూపాయలు తీసుకున్న ముసలమ్మ వచ్చే మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు చల్లకుంటానంటుంది. నాకు బతకటానికి దేవునేని ఉమామహేశ్వరరావు గారు ఈ ధాన్యాన్ని 40 నుండి 50 బత్తాల వరకు పండటానికి కారణం దేవునేని ఉమామహేశ్వరరావు గారు. నాకు ఆవుసి ఇచ్చింది దేవుడు. నాకు బతకటానికి ఖర్చులకి దేనికైనా సమృద్ధిగా బతకటానికి దేవునేని ఉమామహేశ్వరరావు గారు నాకు ఈ ధాన్యాన్ని బాగా పండించి నాకు నీరు రావటం వల్ల బాగా పండినాయి.